తెలంగాణలో డ్రగ్ వాడకం అంతా ఎక్కువగా లేదు. డ్రగ్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ నెలకొల్పడమే ముఖ్య ఉద్దేశం. డ్రగ్ ప్రవేశమే లేకుండా చేయాలన్నదే తెలంగాణ సర్కార్ ఉద్దేశమని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాట్లాడటం జరిగింది. సినీ రంగాన్ని టార్గెట్ చేయడం లేదు, తెలంగాణలో డ్రగ్ వాడకం ఎక్కువగా లేదని సీఎం కేసీఆర్ అన్నారు. అలాగే డ్రగ్ కేసు దర్యాప్తు కొనసాగుతుంది, డ్రగ్ కేసులో సినీ రంగాన్ని టార్గెట్ చేయడం లేదు, అన్ని రంగాల్లో డ్రగ్స్ వాడకాన్ని తగ్గించాలి, అలాగే డ్రగ్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ నెలకొల్పాలన్న ఉద్దేశంతోనే ఈ విచారణ కొనసాగుతోందంటున్నారు. తెలంగాణలో పెద్దగా డ్రగ్స్ వాడకం లేదన్నారు సీఎం కేసీఆర్. డ్రగ్స్ వాడకాన్ని పూర్తిగా నియంత్రించాలని అధికారులు సీఎం ఆదేశించారు. డ్రగ్స్ వాడకం పెద్దగా లేకపోయినా అసలు దానికి అవకాశమే లేకుండా చేయడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు ఆయన. తెలంగాణలో పెద్దగా డ్రగ్స్ వాడకం లేదన్నారు సీఎం కేసీఆర్. డ్రగ్స్ వాడకాన్ని పూర్తిగా నియంత్రించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. డ్రగ్స్ వాడకం పెద్దగా లేకపోయినా అసలు దానికి అవకాశమే లేకుండా చేయడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు ఆయన. డ్రగ్స్ ముఠాల మూలాలు పట్టుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఇప్పటికే కీలక సూత్రధారులు సరఫరాదారుల వివరాలు తెలిసాయన్నారు. ఈ కేసులో సినీ రంగాన్ని టార్గెట్ చేశారన్న అభియోగాలను ఆయన కొట్టిపారేశారు. డీటెయిల్స్ మా ప్రతినిధి సోంగోపాల్ అని తెలుసుకుందాం. సోంగోపాల్, డ్రగ్స్ పెద్దగా వాడకం అనేది తెలంగాణలో లేదు, అలాగే డ్రగ్స్ వాడకాన్ని నిషేధించాలని అలాగే కూకటి వేళ్లతో పెకిలించాలని ఉద్దేశంతో మొక్కలో తుంచేయాలని ఉద్దేశంతోనే ఈ విచారణ సిట్ కొనసాగుతోందని అంటున్నారు. ఇంకా ఏం మాట్లాడారు సీఎం? విచారణపై సీఎం కేసీఆర్ పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో కొన్ని అంశాల మీద చాలా క్లారిటీ ఇచ్చారు ముఖ్యమంత్రి. డ్రగ్స్ వాడుతున్న వారిని కేవలం బాధితులుగానే పరిగణిస్తాము, డ్రగ్స్ ని సరఫరా చేయడం, డ్రగ్స్ అమ్మడం, వ్యాపారం చేయడం ఈ నేరంగా పరిగణిస్తాం, వాడేవాడిని బాధితులుగా చూస్తాం, వాళ్ళు నేరం దాటి చేసిందన్న దాని మీద సీఎం చాలా క్లారిటీ ఇచ్చారు. అయితే సినిమా ఇండస్ట్రీని మేము టార్గెట్ చేశామన్న దాంట్లో కూడా వాస్తవం లేదు. సినిమా ఇండస్ట్రీలో దాదాపు 12 మంది ఈ డ్రగ్స్ వాడుతున్నట్లు తేలింది. వారిని విచారించి వారి దగ్గర సమాచారం తీసుకున్నాం, వారిని కూడా నిందితులుగా భావించట్లేదు. వాళ్ళు వాడుతున్నారు కాబట్టి వాళ్ళని కూడా బాధ్యతగా చూస్తాం. ఒకవేళ ఎవరైనా ఇండస్ట్రీలో ఈ అమ్మకం గాని సరఫరా గాని ఈ డ్రగ్స్ వ్యాపారం గాని చేస్తుంటే వారిపై కూడా ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అలాగే డ్రగ్స్ బాగా వాడుతున్నటువంటి రాష్ట్రాల జాబితాలో తెలంగాణ గాని అలాగే హైదరాబాద్ గాని లేదు. ఇది మొగ్గలోనే ఉంది, దాన్ని తుంచేయడానికి లోతైన విచారణ చేస్తున్నాము. హైదరాబాద్ కు కొంత డ్రగ్ సరఫరా అవుతున్నమాట నిజం, అది పెరగకుండా ఉండేందుకే ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఈ డ్రగ్ కేసులో ఇప్పటికే కొంతమంది కీలక వ్యక్తుల్ని సూత్రధారుల్ని గుర్తించాము. ఎక్కడి నుంచి డ్రగ్స్ వస్తున్నాయి, ఎక్కడెక్కడికి సరఫరా అవుతుందన్న దానికి సంబంధించి పూర్తిగా సమాచారం మాకు వచ్చిందని ముఖ్యమంత్రి ప్రకటించారు. అలాగే ఒకవేళ అలాంటి సరఫరా చేస్తున్న వ్యక్తులు ఎంత పెద్దవారైనప్పటికీ వాళ్ళని కఠినంగా శిక్షిస్తాము. అలాగే ఈ గుడంబాకు సంబంధించి కానీ పేకాట క్లబ్లకు సంబంధించి కానీ డ్రగ్స్ సంబంధించి కానీ ఎవరైనా సమాచారం ఇస్తే గోప్యంగా ఉంచుతాం, వారికి అవసరమైతే 100,000 రూపాయల బహుమానం కూడా ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అలాగే ఐటీ ఇండస్ట్రీలో కూడా డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి అన్న దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి స్పందించారు. పెద్దగా దాన్ని భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు, విద్యార్థులు కానీ ఉద్యోగులు కానీ వాళ్ళంతా ఇలాంటి మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దాని మీద తమ దృష్టి ఉందని ముఖ్యమంత్రి ప్రకటించారు. దేవి సోంగపాల్, ప్రభుత్వం నేరస్తులను శిక్షిస్తుందే తప్ప బాధితులను ఇబ్బంది పెట్టదని కూడా ఆయన స్పష్టం చేశారు. కానీ
ఈ స్టేట్మెంట్ ఆధారంగా ఎవరు నిందితులు ఎవరు బాధితులు అనేది మొదటి నుంచి టాలీవుడ్ కి సంబంధించిన సెలబ్రిటీల ఇంటరాగేషన్ లో మొదటి నుంచి తలెత్తుతున్న ప్రశ్న. దీని ఆధారంగా చేసుకుని తప్పించుకునే అవకాశాలు ఉంటాయంటారా? ఖచ్చితంగా విచారణలో పూర్తి సమాచారం తీసుకుంటాం. డ్రగ్స్ వాడుతున్న వాళ్ళని ఇది ఇప్పటి వరకు సిట్ విచారణ పిలిచినట్టు మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే విచారణ పిలిచిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు గాని, ఈ డ్రగ్స్ తో వ్యాపారం చేసినట్టు గాని, అలాగే డ్రగ్స్ ని అమ్ముతున్నట్లు గాని తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళపై కఠినంగా సెక్షన్లు పెడతాం, చర్యలు కూడా కఠినంగా తీసుకుంటామని చెప్పారు. అంటే ఇప్పుడు వరకు 12 మందిని సినిమా ఇండస్ట్రీలో ఈ డ్రగ్స్ వాడుతున్నట్లు గుర్తించాము. వాళ్ళు ఎక్కువ మంది డ్రగ్స్ బాధితులే ఉన్నారు, అంటే వాడుతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, సరఫరా చేస్తున్నట్టు పెద్దగా గుర్తించలేదని. ఇంకా భవిష్యత్తులో ఇప్పుడు జరుగుతున్నట్టు విచారణలో ఎవరైనా సినిమా ఇండస్ట్రీలో ఈ డ్రగ్స్ అమ్మకం గాని వ్యాపారం గాని చేస్తున్నట్టు తెలిస్తే ఖచ్చితంగా వారిని కూడా వదిలిపెట్టమని చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. సొంగపల్లి, ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ గమనించవచ్చు, బాధితుల్ని ఇబ్బంది పెట్టం అన్న ఈ ఒక్క వాక్యాన్ని మనం తీసుకుంటే గనక, అంటే ఇంకా సినిమా వాడమే చర్య లేనట్టే అనుభావించచ్చా? మేమందరం బాధితులమే, మేము కెల్విన్ దగ్గర తీసుకుని వాడాం మాత్రమే అని చెప్పేసి అని అంటే తప్పించుకోవచ్చా? అంటే డ్రగ్స్ బాధితులుగా అంటే కేవలం వాడుతున్న వాళ్ళకి శిక్ష లేనట్లే, వాళ్ళు నేరం చేయనట్లే ప్రభుత్వం పరిగణిస్తుందని మనం అర్థం చేసుకోవాలి. ఎవరైనా డ్రగ్స్ ని అమ్మకం చేయడం గాని, అలాగే డ్రగ్స్ ను సప్లై చేయడం గాని, దాని ద్వారా వ్యాపారం చేయడం గాని, డ్రగ్స్ ద్వారా వ్యాపారం చేయడం గాని, ఈ మూడు చర్యలు ఎవరు చేసినప్పటికీ అది నేరం అవుతుంది. డ్రగ్స్ యూజ్ చేస్తున్న వాళ్ళు ఎవరి దగ్గర కొనుక్కొని దాన్ని వాడుతున్న వాళ్ళు, అంటే బాధితులుగా డ్రగ్స్ కి బానిసలుగా బాధితులుగా మారిపోయిన వాళ్ళని ప్రభుత్వం వదిలేసినట్టే ముఖ్యమంత్రి ప్రకటన ద్వారా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ సేల్ పర్చేజ్ అలాగే వినియోగించిన వాళ్ళని కూడా అది శిక్షార్హులే, ఏదైతే నిషేధిత కేంద్ర ప్రభుత్వం నిషేధించిన నార్కటిక్స్ ఏవైతే ఉన్నాయో, నిషేధిత మాదక ద్రవ్యాలను వినియోగించినా కూడా వాళ్ళు శిక్షకు అర్హులే అని ఒక రకంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఎలా తీసుకోవాలి? కరెక్టే, అకున్ సబర్వాల్ కొన్ని సెక్షన్లు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. డ్రగ్స్ వాడుతున్నట్టు వాడడం కూడా నేరమే, ఈ సమాజంలో ఇది ఒక రుగ్మత, దాని విషయంలో కూడా కొన్ని సెక్షన్లు ఉన్నాయి, దానికి కూడా శిక్షలు ఉన్నాయని అకున్ సబర్వాల్ చాలా స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వం ఈ మొత్తం విచారణ జరిగిన తీరు, అలాగే వారి దగ్గర నుండి వచ్చిన సమాచారము, వాటన్నిటిని దృష్టిలో ఉంచుకొని రెండు కూడా ముఖ్యమైన రంగాలు, ఒకటి సినిమా రంగం, రెండోది ఐటీ రంగం, ఈ రెండు రంగాల్లో ప్రముఖులు ఈ డ్రగ్స్ వాడుతున్నట్టు తేలడం, ఆ తర్వాత ప్రభుత్వం బాధితుల్ని వాళ్ళందరినీ కూడా బాధితులుగా పరిగణించి వాళ్ళపై కేసులు లేకుండా వాళ్ళని వదిలేద్దామని ఒక నిర్ణయానికి ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళందరినీ బాధితులుగా గుర్తించి వదిలేద్దాం, డ్రగ్స్ సరఫరా చేస్తున్న వాళ్ళు అమ్మకం చేస్తున్న వాళ్ళని మాత్రమే కఠినంగా శిక్షిద్దామని ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తుంది. అంటే ఎలా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈ రకమైన స్టేట్మెంట్ ఇస్తే విచారణ నేరుగా అవకాశం లేదంటారా? విచారణ, కేసు విచారణ మాత్రం ఖచ్చితంగా కొనసాగిస్తాం. భవిష్యత్తులో ఇది విద్యార్థులు బాధితులుగా ఉన్నారు, అలాగే ఐటీ ఇండస్ట్రీలో కొంతమంది ఉద్యోగులు వాడుతున్నారు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు, పారిశ్రామికవేత్తల పిల్లలు ఉన్నారు, ఐఏఎస్ లు ఐపీఎస్ ల పిల్లలు కూడా ఈ డ్రగ్స్ కి బాధితులుగా ఉన్నారు. కేసు విచారణ కొనసాగుతుంది. హైదరాబాద్ కు ఈ డ్రగ్స్ సరఫరా లేకుండా, హైదరాబాద్ తెలంగాణలో ఈ డ్రగ్స్ వ్యాపారం లేకుండా చేయడమే తమ లక్ష్యం. బాధితులుగా ఉన్న వారిని వదిలేయాలన్నది ప్రభుత్వ నిర్ణయంగా మనకు కనిపిస్తుంది. సొంగపాల్, ఎలా చూడాలి ఈ రోజు సీఎం కేసీఆర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఏ విధంగా చూడాలి? అంటే సినీ పెద్దల నుంచి ఒత్తిడి తలొగ్గారా, లేకపోతే ఒత్తిడి వచ్చినట్టుగా కూడా కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి. గత కొంతకాలంగా సెకండ్ లిస్ట్ రెడీ అవుతుంది, సినీ పరిశ్రమకు చెందినటువంటి బడా వ్యక్తుల పేర్లు కూడా బయటకు వస్తాయి, కూకటి వేళతో సహా టాలీవుడ్ లో ఉన్నటువంటి ఈ డ్రగ్ సంబంధించినవన్నీ బయటకు లాగుతామని అకున్ సబర్వాల్ చెప్పడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఇలాంటి స్టేట్మెంట్ కొంత ఒత్తిడికి గురై తీసుకున్నట్టుగా భావించవచ్చా? ఖచ్చితంగా ప్రభుత్వం మీద చాలా ప్రెషర్ ఉంది, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు, అలాగే పారిశ్రామికవేత్తల నుంచి కావచ్చు, ఇంటర్నేషనల్ లాంటి కార్పొరేట్ సంస్థల స్కూల్స్ నుంచి కూడా చాలా ఒత్తిడి ఉంది. మా పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది, వాళ్ళ పేర్లు బయట పెట్టొద్దని, అలాగే మా స్కూల్ కు ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజీ దెబ్బతింటుందని కొంతమంది, అలాగే సినిమా ఇండస్ట్రీలో అయితే తమ ఇమేజీ డ్యామేజ్ అవుతుందని మరికొంతమంది, అలాగే తమ పిల్లలు తెలుసో తెలియకో డ్రగ్స్ వాడుతున్నారు, ఇకపై
వాళ్ళని మేము జాగ్రత్తగా చూసుకుంటాం, ఈసారికి వదిలేయాలని ఇలా మంత్రులు చుట్టూ కావచ్చు, అలాగే ప్రభుత్వం చుట్టూ చాలా మంది తిరిగారు, ఒత్తిడి తీసుకొచ్చారు. డ్రగ్స్ నివారణ కోసం తామంతా స్వచ్ఛందంగా ముందుకొస్తాం, సహకరిస్తాం, విచారణకని కూడా ప్రకటించారు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని హైదరాబాదు బ్రాండ్ ఇమేజీ కావచ్చు, అలాగే ఈ కేసు అంటే భవిష్యత్తులో డ్రగ్స్ హైదరాబాద్ కు సరఫరా కాకుండా కఠినంగా చర్యలు తీసుకుంటాం, ఇకపై నిఘా పెంచుతాం, అలాగే పబ్బుల్లో కానీ క్లబ్బుల్లో కానీ నిఘా పెడతాం, నిర్ణీత సమయాల్లోగా వాటిని మూసేసే విధంగా చూస్తాం. ఒకేలా ఎక్కడైనా పబ్బుల్లో డ్రగ్స్ సమాచారం ఉంటే తక్షణం ఎన్ఫోర్స్మెంట్ కి చేరవేసే విధంగా ఒక యంత్రాంగాన్ని పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు పడుతున్నట్టు మనకు కనిపిస్తుంది. సోంగోపాల్, మొదట సిట్ విచారణకి పూర్తి స్వేచ్ఛనిచ్చారు సీఎం కేసీఆర్, ఎవరిని వదలద్దు, ఎంతటి వారినైనా వదలదు, ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గొద్దని చెప్పేసి అందరూ కూడా హర్షించారు. ఎందుకోసమంటే ఇది కొన్ని సంవత్సరాలుగా వేళ్లూరుకుపోయి ఉంది, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కి చాలా మక్కిలిలా అంటుకుంది. అటువంటి పరిస్థితుల్లో తెలంగాణ గవర్నమెంట్ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని అందరూ కూడా అభినందించిన సమయంలో ఇలాంటి స్టేట్మెంట్, కొంతవరకు నిందితులు తప్పించుకునే అవకాశం లేదంటారా, మేము బాధితులము అన్న కాజ్ చూపించి? మొత్తం సినిమా ఇండస్ట్రీని చూసినప్పుడు కానీ, అలాగే పారిశ్రామికవేత్తలు, ఐఏఎస్, ఐపీఎస్ లు, అలాగే స్కూల్లో విద్యార్థులు వీళ్ళందరినీ చూసినప్పటికీ హైదరాబాద్ పాపులేషన్ తో పోల్చినప్పుడు వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. డ్రగ్స్ బారిన పడుతున్న వాళ్ళు, ముఖ్యంగా విలాసవంతమైన జీవితాలు, బాగా డబ్బులున్న వాళ్ళ పిల్లలే దీనికి బానిసలు అవుతున్నారు. ముఖ్యంగా అలాంటి సంఖ్యను తీసుకొని వాళ్ళని ఈ డ్రగ్ మహమ్మారి నుంచి బయటపడేయాలి తప్ప వాళ్ళని శిక్షించి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. దీనివల్ల దుష్పరిణామాలు కూడా ఉంటాయి. ఈ డ్రగ్ సరఫరాను కంప్లీట్ గా రాకుండా చేయాలి అన్నది ముఖ్యమంత్రి లక్ష్యం. దానికి అనుగుణంగానే ఎంక్వైరీ, అంటే ఎంక్వైరీని కొనసాగించాలని ఎందుకు చెప్తున్నారంటే, విచారణలో ఎక్కడి నుంచి డ్రగ్స్ సరఫరా అవుతున్నాయన్న విషయాన్ని పట్టుకోవాలన్నది ప్రధానంగా వాళ్ళ ఉద్దేశం. అలాగే వేరే రాష్ట్రాలతో పోల్చినప్పుడు వేరే రాష్ట్రాల్లో కూడా ఈ డ్రగ్స్ బాధితులు ఉన్నారు, డ్రగ్స్ బిజినెస్ ఉంది. మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు హైదరాబాద్ లో కానీ తెలంగాణలో కానీ ఆ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంది. ఇది మనం డ్రగ్స్ జాబితాలో చేరాము అన్న దానితో ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో నిభేదించారు. అలాగే సినిమా ఇండస్ట్రీని మాత్రమే టార్గెట్ చేశారని జరుగుతున్న ప్రచారంలో కూడా వాస్తవం లేదు. చాలా మందిని విచారించారు, అందులో కేవలం 12 మంది మాత్రమే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఎక్కువ మంది బాధితులే ఉన్నారని కూడా ముఖ్యమంత్రి తెలియజేశారు. ఒకవేళ ఎవరైనా సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు, డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నట్లు తేలితే మాత్రం కఠినంగా ఉంటాం. ఈ దర్యాప్తు, ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతుందని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దేవి, అంటే కేవలం టాలీవుడ్ కి సంబంధించిన వాళ్ళు రెండుగా చీలిపోవడము, దీనికి ప్రాంతీయ విభేదాలను, బైఫర్కేషన్ ని పైకి తీసుకురావడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు ఇటువంటి స్టేట్మెంట్ ని? సినిమా ఇండస్ట్రీ వాళ్ళని మొదటిసారిగా ఇంతమంది సిట్ విచారణకు పిలిచారు. పూరి జగన్నాథ్ లాంటి ప్రముఖ దర్శకులు, ఇవాళ విచారణకు హాజరైన రవితేజ, చార్మి లాంటి వాళ్ళందరికీ ఒక ఇమేజ్ ఉంది. చాలా కాలం నటించారు, మంచి మంచి సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఈ డ్రగ్ బాధితులుగా ఉన్నారు. ఇప్పుడు ఇవాళ సిట్ విచారణకు వచ్చిన వాళ్ళు దాదాపు అందరూ కూడా డ్రగ్స్ వాడుతున్న వాళ్ళే. అయితే వాళ్ళు ఎవరైనా బిజినెస్ చేస్తున్నారా, దీన్నే ఒక వ్యాపారంగా పెట్టుకున్నారా, సరఫరా చేస్తున్నారన్న కోణంలోనే ప్రధానంగా విచారణ కొనసాగింది. వాళ్ళ నుండి సమాచారం తీసుకున్న తర్వాత విదేశాల నుంచి సరఫరా చేస్తున్న వాళ్ళ వ్యక్తుల నుంచి సమాచారం తీసుకున్నారు. వాళ్ళు కొంతమందిని అరెస్ట్ చేశారు, కెల్విన్ లాంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు, వాళ్ళ ద్వారా సమాచారం తీసుకున్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి డ్రగ్స్ హైదరాబాద్ లాంటి సిటీకి రాకుండా, ముఖ్యంగా తెలంగాణలో అంటే పెద్దగా జిల్లాల్లో డ్రగ్స్ వాడకం లేదు, కేవలం హైదరాబాద్ ను బేస్ చేసుకొని అది కూడా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో ఉంటున్నటువంటి బడా బాబుల పిల్లలు ఎక్కువ మంది. సోంగోపాల్ గారు, ఫైనల్ గా ఒకటి చెప్పండి, వాడడం నేరం కాదు, సరఫరా చేయడమే నేరం అన్న ఏవైతే ఉన్నాయో వ్యాఖ్యల్ని ప్రతిపక్షాలు అస్త్రంగా మార్చుకోవా? ముఖ్యమంత్రి దీనిపై ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని ఇవాళ జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పోలీసు ఉన్నతాధికారులు, అలాగే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, డీజీ లాంటి వ్యక్తులందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. వాళ్ళందరి దగ్గర చట్టపరంగా ఉన్నటువంటి అధికారాలు, అలాగే లీగల్ గా ఎదుర్కోబోయే ఇబ్బందులు, వీటన్నిటినీ
చర్చించిన తర్వాత ముఖ్యమంత్రి ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తుంది. బాధితుల్ని ప్రభుత్వం ముఖ్యంగా పోలీసులు వేధించడం సరికాదు, భవిష్యత్తులో వాళ్ళు వాడకుండా మనం ఎలా వాళ్ళని విముక్తి చేయాలి డ్రగ్ మహమ్మారి నుంచి అన్నదానికి సంబంధించి విస్తృతమైన చర్చ జరిగింది వాటి సమావేశంలో. సమావేశం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు. బాధితులుగానే వాళ్ళని పరిగణిస్తాం, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ నుంచి ఇప్పటి వరకు విచారించిన 12 మందిలో ఎక్కువ మంది వాళ్ళని నిందితులుగా మనం చూడలేము, వాళ్ళందరూ కూడా బాధితులుగానే పరిగణించాల్సి ఉంటుందన్న స్పష్టమైన ఒక ప్రకటన ముఖ్యమంత్రి నుండి వచ్చిందంటే దీనిపై లీగల్ పరంగా అలాగే చట్టపరంగా అన్ని విధాలుగా ఉన్నతాధికారులందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. వాళ్ళందరితో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్షాలు ఈ కేసు విచారణని కొనసాగించాలని అలాగే అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరున్నా వాళ్ళందరినీ కూడా చట్టపరిధిలోకి తీసుకొచ్చి వాళ్ళని సిట్ విచారణకు పిలవాలని, అలాగే టీఆర్ఎస్ పార్టీకి లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది పబ్బులు నడుపుతున్నారని ఆరోపణలు చేసినాయి. ముఖ్యమంత్రి తాను చేసినటువంటి ప్రకటనని అంటే బాధితుల్ని శిక్షించడం సరికాదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. ఒకవేళ విపక్షాలు దీన్ని అస్త్రంగా మలుచుకునే పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలాంటి వ్యూహం అనుసరిస్తుందన్నది. తెలంగాణలో పెద్దగా డ్రగ్స్ వాడకం లేదన్నారు సీఎం కేసీఆర్. డ్రగ్స్ వాడకాన్ని పూర్తిగా నియంత్రించాలని అధికారులను సీఎం ఆదేశించారు. డ్రగ్స్ వాడకం పెద్దగా లేకపోయినా అసలు దానికి అవకాశమే లేకుండా చేయడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారాయన. డ్రగ్స్ ముఠాల మూలాలు పట్టుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఇప్పటికే కీలక సూత్రధారులు సరఫరాదారుల వివరాలు తెలిసాయన్నారు. ఈ కేసులో సినీ రంగాన్ని టార్గెట్ చేశారన్న అభియోగాలను ఆయన కొట్టిపారేశారు. ప్రభుత్వం నేరస్తులను శిక్షిస్తుందే తప్ప బాధితుల్ని ఇబ్బంది పెట్టదని స్పష్టం చేశారు కేసీఆర్. సినీ రంగానికి చెందిన ప్రముఖులను నిందితులుగా చూడడం లేదని, కేవలం బాధితులుగానే చూడాలని ఆయన అన్నారు. వ్యాపారం చేయడం నేరం కానీ వాడడం నేరం కాదు. వాడకందారులు తమ అలవాటు బంద్ చేసుకోవాలి. డ్రగ్స్ వాడకందారులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వాలి అన్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ ని తెలుసుకుందాం. మహేష్, ఇంకా ఎటువంటి కీలకమైన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్? దేవి, ముఖ్యమంత్రి ఈ రోజు ఏదైతే డ్రగ్స్ పైన పోలీస్ అధికారులతో రివ్యూ చేశారో, ఈ రివ్యూ తర్వాత ఒక ప్రభుత్వం యొక్క చర్య ఏ విధంగా ఉండబోతుంది, భవిష్యత్తులో ప్రభుత్వం యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన ఒక స్పష్టత వచ్చిందని మనం అనుకోవచ్చు. ఈ కేసు దాదాపుగా ఈ రోజుతోనే రవితేజ విచారణతోనే దాదాపు క్లోజ్ అయిపోయిందని చెప్పేసి మనము భావించవచ్చు. ఎందుకొరకైతే ఇప్పటి వరకు ఏదైతే జరుగుతున్నటువంటి విచారణ తీరుపైన వస్తున్నటువంటి విమర్శలు కానీ కేవలం సినిమా రంగాన్ని మాత్రమే టార్గెట్ చేశారని జరుగుతున్నటువంటి ప్రచారానికి ఈ రోజు ముఖ్యమంత్రి తెర దించినట్టుగా కనిపిస్తుంది. అయితే ప్రధానంగా తెలంగాణ డ్రగ్స్ కు అలవాలమైపోయింది, హైదరాబాద్ డ్రగ్స్ కు అట్టాగా మారిపోయింది అన్నటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అటువంటిది ఏమీ లేదు అని చెప్పేసి ఒక సందేశాన్ని ఈ రోజు ముఖ్యమంత్రి ఈ యొక్క సమీక్ష తర్వాత చెప్పినట్టుగా కనిపిస్తుంది. అయితే ఎవరైతే వాడుతున్నారో వారి పైన ఎలాంటి చర్యలు ఉండవు. ఒకవేళ మహేష్, గతంలో విపక్షాలు కామెంట్ చేసినట్టుగా, విపక్షాలు విమర్శించినట్టుగానే చాలా సంచలనాత్మకమైన కేసుల్లో పెద్ద ఎత్తున రేగడము, ఆ తర్వాత డౌన్ అయిపోవడం, అలాగే ఈ డ్రగ్స్ కేసు కూడా అవుతుంది అని వాళ్ళు విమర్శలకు ఇది ఊతమిచ్చినట్టు కాదా? తప్పకుండా. ఏదైతే మియాపూర్ భూముల సంబంధించినటువంటి అంశం కావచ్చు, అంతకుముందు జరిగినటువంటి న్యాయం సంబంధించినటువంటి కేసు కావచ్చు, ఇవన్నీ కూడా ఏదైతే ఊపు తీసుకొచ్చినటువంటి పరిస్థితి, నయం విషయంలో చాలా మంది రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది, వాళ్ళందరూ కూడా అరెస్ట్ కాబోతున్నారు, వారు పదవులను కూడా కోల్పోతున్నారని చెప్పేసి అప్పుడు ప్రచారం కూడా జరిగినటువంటి నేపథ్యం, చాలా మంది పోలీస్ అధికారులకు ఐపీఎస్ అధికారులకు కూడా సంబంధాలు ఉన్నాయి, వాళ్ళు కూడా ఈ కేసులో ఇరుక్కోబోతున్నారు. ఈ కేసు యొక్క పర్యవేక్షణ చాలా కీలకంగా ఉండబోతుంది. అంతేకాకుండా ఒక 1000 ఎకరాలకు సంబంధించినటువంటి భూములు కూడా కబ్జాలో ఉన్నటువంటి భూములు కూడా బయటపడబోతున్నాయని చెప్పేసి ప్రచారం జరిగింది. అయితే తీరా ఒక ఫైనల్ స్టేజ్ కు వచ్చేటువంటి నేపథ్యంలో కేసు నీరు గారిపోయినటువంటి పరిస్థితి, నయం కేసులో కేవలం ఒకరిద్దరు పోలీస్ అధికారుల పైన చర్యలు తీసుకున్న తప్పించి మిగతా ముందుకు సాగినటువంటి పరిస్థితి. అదేవిధంగా మియాపూర్ సంబంధించినటువంటి భూముల విషయం కానీ, ఆ తర్వాత జరిగినటువంటి రిజిస్ట్రేషన్ల శాఖలో జరిగినటువంటి వ్యవహారం కానీ, ఒకరిద్దరి పైన చర్య తీసుకున్నట్టుగా చేసి ఎవరిని కూడా వదిలిపెట్టమని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యం. అంతేకాకుండా కల్తీకి సంబంధించినటువంటి విత్తనాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా 2-3 రోజులు అడగుడి చేసినటువంటి ప్రభుత్వం ప్రస్తుతానికి దానిపైన పట్టించుకున్నటువంటి పరిస్థితి.
ఈ రోజుకి ఈ రోజు చూసినట్లయితే డ్రగ్స్ విషయంలో కూడా ఆ ఫస్ట్ ఎవరిని వాడిని కూడా వదిలిపెట్టాం, తాట తీస్తాం అనేటువంటి మాటలు కూడా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు మాట్లాడుతున్నటువంటి వ్యవహారం చూసినట్లయితే డ్రగ్స్ తో ఎవరికైతే సంబంధాలు ఉన్నాయో అమ్మిలో వాళ్ళపైన మాత్రం చర్యలు తీసుకుంటాం, ఎవరైతే వినియోగించారో వారిపైన ఎలాంటి చర్యలు ఉన్నాయని చెప్పారు. ఇదే విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే అకున్ సబర్వాల్ ఆ ప్రెస్ మీట్ లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. డ్రగ్స్ ను కలిగి ఉన్నప్పటికీ అమ్మినప్పటికీ అదే విధంగా వాటిని వాడిన ఈ మూడిట్లలో ఏది చేసినా కూడా వారిపైన చర్యలు తీసుకుంటాం, ఏదైతే ఎక్సైజ్ యాక్ట్ ఉందో ఆ యాక్ట్ ప్రకారం వారికి చర్యలు తీసుకున్నటువంటి అధికారం తమకు ఉందని చెప్పినటువంటి నేపథ్యం అయినప్పటికీ వస్తున్నటువంటి ప్రచారం నేపథ్యంలో ప్రభుత్వం ఎంతైతే మొదట్లో సీరియస్ గా కనిపిస్తుందో దాన్ని రాబోయే ఇది ఎటో వెళ్తున్నటువంటి నేపథ్యం. ఇప్పుడు సినీ సంబంధించినటువంటి 12 మంది కాకుండా చాలా మంది యొక్క ప్రముఖుల పేర్లు, సినీ ఇండస్ట్రీని శాసిస్తున్నటువంటి వ్యక్తుల పేర్లు కూడా ఈ రోజు విచారణలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ విచారణ ఎదుర్కొంటున్న వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితిలో వారిపైన చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ప్రభుత్వం దగ్గర లేదు. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ కనుక ఇదే విధంగా ముందుకెళ్తే వాళ్ళు ఆల్టర్నేట్ ఆలోచించుకున్నటువంటి ఒక హెచ్చరికలు జారీ చేయడం, అంతేకాకుండా ప్రభుత్వానికి కూడా ఇప్పటికే ఒక బృందం వచ్చేసి ప్రభుత్వంతో కూడా మంతనాలు జరిపినటువంటి నేపథ్యంలో ఏ విధంగా అయితే గతంలో జరిగినటువంటి ఆ కేసులలో ప్రభుత్వం ఏ విధంగా నీరుగార్చేటువంటి ప్రయత్నం చేసిందో ఈ కేసులో కూడా అదే విధంగా జరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అది ఈ రోజు సీఎంఓ విడుదల చేసినటువంటి పత్రికా ప్రకటన ఏదైతే ఉందో దీన్ని బట్టి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే డ్రగ్స్ వ్యవహారం ఉందో ఈ డ్రగ్స్ వ్యవహారంలో మిగతా రాష్ట్రాలతో కానీ మిగతా నగరాలతో పోల్చుకుంటే హైదరాబాదు కానీ తెలంగాణ కానీ ఇక్కడ చాలా తక్కువగా కేసులు నమోదైనాయని చెప్పేసి వాళ్ళ కేసుల లెక్కలు కూడా చెప్పినటువంటి పరిస్థితి, అంతేకాకుండా సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తులు అయితే 12 మంది ఉన్నారో వీళ్ళు కేవలం బాధితులుగానే మేము పరిగణిస్తున్నామని చెప్పినటువంటి నేపథ్యంలో మిగతా కేసులు లెక్క ఈ కేసును కూడా తక్కువ చేసి చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా. ఆల్ రైట్ మహేష్, థ్యాంక్ యూ. తెలంగాణలో డ్రగ్